చేయాలి జీవో నెంబర్ 1111 భర్తీ చేయాలి ఉపాధ్యాయ కార్యాల పోస్టులను భర్తీ నిలిపివేయాలి పాఠశాలలు విలీన ప్రక్రియను నిలిపివేయాలి పాఠశాలలు విలీన చేయాలి పాఠశాలలు విలీన ప్రక్రియను కొనసాగించాలి తెలుగు ఇంగ్లీష్ మాధ్యమాలను రద్దు చేయాలి సిబిఎస్ విధానాన్ని రద్దు చేయాలి జీవో నెంబర్ 1111 పేరు పుట్టా జనార్దన్ రావు ఏపీడీఎఫ్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడిని ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలను సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి వాటిని విలీనం చేయబోతున్నారు. దీనివలన మారుమూల ఉన్నటువంటి పల్లెల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి కనీసం ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యం చేయబడుతుంది. మరి మొన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు నాడు నేడు కార్యక్రమం కింద పాఠశాలలన్నీ కూడా లక్షల ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని బాగు చేశారు. ఎంతో సంతోషించాం అందరం. మరి ఈ రోజున ఆ పాఠశాలలు నిర్వీర్యం అయిపోదు ఉపయోగం ఏముందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా. ఆ పాఠశాలలను తీసుకొచ్చి హై స్కూళ్ళలో విలీనం చేస్తున్నారు. 3, 4, 5 తరగతులను తీసుకొచ్చి ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తున్నారు. 1, 2 తరగతులను తీసుకెళ్లి అంగన్వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తున్నారు. అదేమనంటే నూతన ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీలో ఇలా ఎప్పుడు చెప్పలేదు, విలీనం చేయమని నేను చెప్పలేదు. పక్క రాష్ట్రాలు ఇలాంటి విలీన ప్రక్రియ జరగటం లేదు. అదే కాకుండా తెలుగు భాషను మాధ్యమాన్ని తీసివేసి ఇంగ్లీష్ మాధ్యమాన్నే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. జీవో కూడా ఇచ్చారు. భాష అంటే ఆత్మ లాంటిది. భాష లేకపోతే జాతికి మనుగడ ఎక్కడ ఉంటుంది? కన్నడ జాతి అంటారు, మరాఠీ జాతి అంటారు, మలయాళ జాతి అంటారు, తమిళ జాతి అంటారు. ఈ రోజున తెలుగు జాతిగా మనం గుర్తింపు తెచ్చుకున్నటువంటి భాష, మన భాషనే మాధ్యమాన్ని రద్దు చేస్తే మనం భాషలో చదువుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న మైనారిటీగా పరిగణించబడే మన పాఠశాలలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు. అట్లాగే తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారం రోజుల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మాటిచ్చారు. సిపిఎస్ అది తర్వాత మాకు అవగాహన లేక చెప్పామన్నారు. అవగాహన లేనప్పుడు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం, మేము మాకేమో జీతాలు పెంచమంటలేదు, ఇంకోటి మేము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలను దయచేసి నిర్వీర్యం చేయవద్దు.